Hi friends, welcome to SivaVlogs. Here is my video lo Yamaha crux. Oil filter, reserve, off, on, yella match kune thunter kada. Adi mana tank lo apla cuttai poron jarigindi. Adi mana reserve point to on point osada. Adi cuttai poron jarigindi. Dhan match ko dhan ki yella match ko ali. Mana ki anta pache antra puru Yamaha crux ante models material dorkatle kada parts dorkatle kada. Buti ayakru dorkai. Dhan gurinchi purtiga video lo. మనకి చూపించడం జరిగింది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసినట్లయితే అందరికీ అర్థమవుతుంది కాబట్టి పూర్తిగా చూసి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే మనం మన ఆయిల్ ట్యాంక్లో ఉన్న ఆయిల్ అంతా రిమూవ్ చేసుకోవాలి లేక బాటిల్లోకి రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి స్టార్ స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా ఆ స్టార్ స్క్రూ డ్రైవర్తో మన ఫిల్టర్కి వచ్చే రెండు స్క్రూలు వస్తాయి ఆపోజిట్ ఆ రెండు స్క్రూలు రిమూవ్ చేసుకోవాలి ఆ రిమూవ్ చేసే సమయంలో నా తంటాలు అటు ఇటు కాదండి ఒకసారి మీరు చూసినట్లయితే ఎంత ఇబ్బందులు పడ్డానో చూడండి ఇప్పుడు ఆ రెండు స్క్రూలు రాలేదు మొత్తం ట్యాంక్ మొత్తం పెరిగి పక్కన పెట్టి దాన్ని తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఇప్పి మొత్తానికి అట్టకేళ్ళకి ఇప్పి దానికి ఫిల్టర్ అయితే బిగించడం జరిగింది చూస్తున్నారు కదా ఎంత ఇబ్బంది పడుతున్నాను అటు ఇటు తిప్పి బాగా ఈ మన వెహికల్ ఓల్డ్ వెహికల్ కాబట్టి అది బాగా స్ట్రక్ అయిపోయినాయి ఆ స్క్రూలు ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లమ్ని మన వెహికల్కి అయితే చేయలేదు యమహా అంటే యమహానే అది కూడా యమహాలో క్రక్స్ అంటే దానికి తిరిగేలేదండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత టైట్గా ఉన్నాయో అంత టైట్గా ఉన్నాయి అవన్నీ ఇప్పి ఇప్పి అటు చేసి ఇటు చేపి మొత్తానికి ఆ ట్యాంక్ రిమూవ్ చేసడం అయితే జరిగింది ఆ ట్యాంక్ రిమూవ్ చేసి దాన్ని ఎల్లకిత్తల పెట్టి అంటే మనకి బోర్లో పెట్టి దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి ఇప్పేశాను ఇప్పిన తర్వాత ఆ స్క్రూలు ఇప్పి ఆ స్క్రూలు కూడా అలా రాలేదు మరి కొట్టడం ఇలాగంతా జరిగింది చూస్తున్నారు కదా ఇలా కొట్టి పెరికి ఎట్ట పడితే అట్ట చేశాను దాన్ని మొత్తానికి ఎట్టకేలకు తీయడం అయితే జరిగింది దాన్ని ఫిట్ చేయడం జరిగింది చూడండి అలా చేశాను ఇది మార్చడానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నాకు రిజర్వ్లో పెట్టినా ఒకలాగే ఉండేది ఆన్లో పెట్టినా ఒకలాగే ఉండేది నేను 200 రూపాయలు ఆయిల్ పట్టించానంటే అది రిజర్వ్లో ఉండేది అర్థం కాదు ఆన్లో ఉండేది అర్థం కాదు కారణం ఏంటంటే లోపల మనకి ఆ పోల్స్ వస్తాయి కదా రిజర్వ్ పోలు ఆన్ పోలు ఆ పోలు లోపల పైన ఉండే సెట్ మొత్తం ఓడి ట్యాంక్లో పడిపోయింది దానివల్ల ఏంటంటే నాకు ఆన్లో ఉన్న రిజర్వ్లో ఉన్న ఒకటిగానే ఉండేది అందువల్ల నాకు అర్థం కాకుండా పోవడం వల్ల ఏంటంటే నేను ఒకసారి ఆ ఫిల్టర్ ఏమైనా బ్లాక్ అయిందేమన్నట్టుగా ఇప్పాను కాకపోతే అది లోపల ఓడి పడిపోయింది దాన్ని ఇప్పడానికి దాన్ని బయట తినడానికి నానా కష్టాలు పడ్డాను అయినా బయట రాలేదు కాబట్టి దాన్ని అందులోనే వదిలేసి కొత్త ఫిల్టర్ని అయితే బిగించేసాను చూడండి ఎలా కష్టపడ్డానో దాన్ని అటు ఇప్పి ఇటు తిప్పి అటు ఊపి ఇటు ఊపి ఎట్ట చేసిన ఆ ఫిల్టర్ అయితే బయట రాలేదు మొత్తానికి దాన్ని ఆ ట్యాంక్ని అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని బయటికి తీయడానికి అయితే ట్రై చేశాను అది బయటికి రాకుండా పోవడం జరిగింది కాబట్టి దాన్ని అలాగే పెట్టి ఫిట్ చేసేసాను చూస్తున్నారు కదా అటు ఊపి ఇటు ఊపి ఎట్ట పెట్టి అట్ట లాగాను ఎట్ట వచ్చే అవకాశం ఉన్నది అటంతా దాన్ని చేశాను అయినా రాలేదు కాబట్టి దాన్ని అలాగే వదిలేసి ఆ కొత్త ఫిల్టర్ని అయితే బిగించేసాను ఓకే మనం ఎలాగైతే రిమూవ్ చేసాం అలాగే యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫిట్ చేసి అందులో ఒక మనకి ఒక సీల్ లాగా వస్తుంది ఆ సీల్ మాత్రం తప్పించి అయితే బిగించొద్దు తప్పించి బిగించినట్లయితే మనకు పెట్రోల్ లీక్ అవ్వడం జరుగుతుంది ఆ ట్యాంక్లో నుంచి కాబట్టి మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలాగైతే పెట్టామో ఎలాగైతే తీసామో అలాగే పెట్టి ఫిట్ చేసేయండి ఓకే ఇన్ని కష్టాలు పడి మొత్తానికి ఆ ఫిల్టర్ని అయితే బిగించేసాం ఇప్పుడు ఆ ట్యాంక్ని ఫిట్ చేసి ట్యాంక్ని ఫిట్ చేసిన తర్వాత సీట్ని ఫిట్ చేద్దాం సీట్ని ఫిట్ చేసి మన బండిని స్టార్ట్ చేసి ఆ యమహా క్రక్స్ పవర్ ఏంటో చూపిద్దామండి చూసారు కదా యమహా క్రక్స్ యమహా క్రక్స్ అండి ఇది చాలా ఓల్డ్ బైక్ నాకు తెలిసి ఇది ఇప్పుడు నా వెహికలే ఇది
ఒక 10 ఇయర్స్ దాకా అవుతుంది ఈ వెహికల్ తీసుకొని. సూపర్ వెహికల్ అండి ఇది మాత్రం, యమహా క్రక్స్. మీకు ఎక్కడన్నా సెకండ్స్లో దొరికినట్లయితే తీసుకోవచ్చు. మైలేజ్ అయితే బెస్ట్ మైలేజ్ ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడుండే బైకుల కల్లా స్ట్రాంగెస్ట్ బైక్ అండి యమహా క్రక్స్. మీకు ఎక్కడన్నా సెకండ్స్లో కానీ అందుబాటులో ఉన్నట్లయితే యమహా క్రక్స్ తీసుకోవచ్చు. జీరో మెయింటెనెన్స్ వెహికల్. మనం ఒక 5 నెలలకి 6 నెలలకి సర్వీస్ చేసినా అదేం పెద్దగా పట్టించుకోదు మనల్ని. మనం ఆయిల్ పట్టించి దానికి ట్యాంక్లో ఆయిల్ పట్టేయడం, టైర్లో గాలి పట్టేయడం తప్పనిస్తే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు చైన్కి కొంచెం ఆయిల్ వేసుకుంటాం అంటే చాలండి, బాగా మనకు సపోర్ట్ చేస్తుంది వెహికల్. మీకు ఇంత కష్టం చేసి మొత్తానికి మన ఎలాగా ఫిల్టర్ క్లీన్ అది చేంజ్ చేసుకోవాలనే చూపించాను కాబట్టి మనకు ఒక లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మన మరి ఇంకా మరి మీరు సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫ్రెండ్స్కి ఎవరికన్నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.